వెల్కమ్ టు సుందర్ షాట్స్ సాగుతుంది కదా అని గుంజితే రబ్బర్ కూడా అయిపోతుంది నరంలేనాల్క అడ్డగోలుగా మాట్లాడతాం ఇట్లా మాట్లాడితే బీజేపీ పదవులు ఇస్తాం అనుకుంటే వాతలు పెట్టే జనముంటారు ఎంతైనా ఎంతటి పార్టీ అయినా తలొంచక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది ఏమైంది అనుకుంటున్నారా బీజేపీ అధికార ప్రతినిధులు నుపూర్ శర్మ నవీన్ కుమార్ జిందాల్ అనేటోళ్లను బీజేపీ పార్టీ నుండి ఊడవికిర్రు ఏం ఘనకార్యం చేసినందుకు గిళ్లను పార్టీ నుంచి గెంటేసిరంటే టీవీ మైక్ ముందలు ఉందని ట్విట్టర్ అకౌంట్ చేతులు ఉందని మత విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు పోస్టులు పెట్టిర్రు గిది బీజేపీల కామనే కదా బత్తాయిగాళ్లకు హద్దు పద్దు ఉండనే ఉండదు కదా మరి గిళ్ళను ఎట్లా పార్టీ నుంచి ఊడవికిరంటే దానికి కారణం ఉంది ఈ ఇద్దరు బత్తాయిలు మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద కామెంట్లు వేసిర్రు అయితే ప్రపంచమంతా దీని మీద స్పందించింది ఖతర్ కువైట్ దేశాలైతే వాళ్ళ దేశంలో ఉన్న భారత రాయబారుల్ని విలిపించి అధికారికంగా నిరసనను వ్యక్తం చేస్తూ లెటర్లు ఇచ్చినాయి ఇక అరబ్ దేశాలన్నీ మండిపడ్డాయి ఇక కొన్ని అరబ్ దేశాలల్లా శత్తగుప్ప మీద మోడీ ఫోటో అంటించి దాని మీద బూటుకాలి ముద్రలు వేసిర్రు అంతేకాకుండా ముస్లిం దేశాల్లో ఉన్న భారతదేశ హిందువులను ఉద్యోగాల నుండి తీసేస్తామని భారత ఉత్పత్తులను బాయికాట్ చేస్తామని బహిరంగంగానే సోషల్ మీడియా వేదిక చెప్తున్నారు అక్కడ జనాలు ఇంకా ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చుడితోటి బీజేపీ తోక ముడవాల్సి వచ్చింది పార్టీ నియమావళికి విరుద్ధంగా మాట్లాడినందుకు మత సామరస్యాన్ని దెబ్బతీసినందుకు విద్వేష కామెంట్లు చేసిన నుప్పూర్ శర్మను సస్పెండ్ చేసిర్రు నవీన్ కుమార్ జిందాల్ అనేటోని పార్టీ నుండి ఏకంగా బహిష్కరించు ఆగ మేఘాల మీద గీ పనిచేసింది బీజేపీ క్రమశిక్షణ సంఘం ఇక వాళ్ళిద్దరితోటి క్షమాపణలు చెప్పించి ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్టు చెప్పించింది బీజేపీ అయితే వీళ్ళిద్దరైనా మత సామరస్యాన్ని తీసుకుంటా మాట్లాడింది రోజూ అనేక మంది బీజేపీ లీడర్లు మతాల మధ్య చిచ్చు పెట్టే మాటలు ఎన్ని వేస్తున్నారు అంతేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మత విద్వేషాలు బరాబర్ రెచ్చగొడతామని మాట్లాడిన వీడియో లేదా మరి బండిని కూడా పార్టీ నుంచి ఊడవిక్తారా మసీదులు తవ్వుదామన్న బండి మాటలు మతమంటలు రేపే మాటలు కావా అంతేకాదు రామనవమి సాక్షిగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన మత విద్వేష మాటలు బీజేపీ క్రమశిక్షణ సంఘానికి కనిపించలేదా వినిపించలేదా ఎందుకో వీళ్ళని పార్టీ నుంచి చూడవికరు అంటే ప్రపంచ దేశాలన్నీ స్పందించి జనమంతా తిరగబడి మొట్టికాయలేస్తే కానీ మోడీకి సెగదాక్తే గాని ఈ బీజేపీ క్రమశిక్షణ సంఘం నిద్రలేవదా నిజంగా బీజేపీ క్రమశిక్షణ సంఘానికి క్రమశిక్షణనే ఉంటే మత విద్వేషాలు రెచ్చగొట్టేటోళ్లను పార్టీ నుండి ఊడవీకాలనే పాలసీయే ఉంటే సగం కంటే ఎక్కువ మంది బీజేపీ నాయకులను పార్టీ నుండి గెంటేయాల్సి రాదా మీరేమంటారు ప్రజలారా మీ కామెంట్ కూడా వీడియో కింద తప్పకుండా రాయండి